Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాకున్న మినిమం ఇంకా చెప్తున్నాం 50 వేలు ఖర్చు అయింది 18 కోట్లు దీన్ని ఎంతో అర్థం చేసుకో. ఇంకోటి ఏదో మాట్లాడాడు, మేమంటారు అంచనాలు తగ్గించామంట, ఈ లేదు పెద్ద పీకేరంట. 2017 క్యాబినెట్ నోట్ ని తీసుకొచ్చి దమ్ము ధైర్యం ఉంటే అదేదో చదవండి. ఆ క్యాబినెట్ లో మీరు ఏం పొందుపరిచాడు ఆ రోజు మీ కేంద్ర మంత్రి, మీ పార్టీ నాయకుడు అశోక్ గజపతిరావు సుజనా చౌదరి ఉన్న క్యాబినెట్, అది ఏం పెట్టారో పోలవరంలో. ఆ క్యాబినెట్ నోట్ని తీసుకొచ్చి దమ్ము ధైర్యం మీకుంటే ఆ క్యాబినెట్ ఏం పెట్టారో రాష్ట్ర ప్రజలకు చెప్పండి. చెప్పి ఎవరి వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది, ఏ కమిషన్ కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టు చేతిలోకి తీసుకుని ఆ కమిషన్ కోసం ఏ కమిషన్ కక్కుర్తిపడి ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేశారో ఆ క్యాబినెట్ నోట్ తీసుకొచ్చి చదవమని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికీ చెప్తున్నాం వెనక్కి తగ్గేది లేదు. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని కట్టి తీర్తాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోరాటం చేస్తాం. మాటకు వస్తే ఇన్ని సంవత్సరాలు చెప్తారు, 2010 నుంచి చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు లాలూచీ పడ్డాడు, అప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ తో లాలూచీ పడ్డాడు, తర్వాత బీజేపీ అంటే బీలు చెప్పి ఎన్నిసార్లు చెప్తారు, ఎన్నిసార్లు చెప్తారు. లాలూచీ పడేది చీకట్లో కాలు కొట్టుకునే సంస్కృతి దౌర్భాగ్యం ఎవరికైనా ఉందంటే అది మీ చరిత్ర, మా చరిత్ర కాదు. ఏదైనా సరే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదుర్కొనే దమ్ము శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీకు తెలుసు, అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మనకి జ్ఞానం ఎంతెంత అని, మన తెలివితేటలు ఎంతెంత అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మా కర్మ దీని మీద మళ్లీ మేము ప్రెస్ మీట్ పెట్టి నేను అనాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేస్తున్నాం, ఎవరైనా సరే ఒక చిన్నపిల్లడైనా నోరు ఎత్తుకొని అరస్తా ఉంటే బెత్తం తీసుకోవాలి కదా, బెత్తం నేర్పిస్తాం. కానీ ఇంతలా పెరిగి కూడా నీ నోటుకు వచ్చినట్టు అబద్దాలు చెప్తా, విడివిడి జ్ఞానంతో మాట్లాడుతుంటే ఏం చేస్తాం. ఏదైనా మాట్లాడితే నోటి నోటి పారుదల శాఖ నీ ఏదో మాట్లాడుతుంది కాదన్నానయ్య. నేను ఆ పోయినసారి కూడా చెప్పా, నిజమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అన్ని డ్యాముల నుండి నీళ్లు బాగా ఉన్నాయి. అందులో భాగంగా అదృష్టవంతుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన, జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సుల వల్ల ఏ జన్మలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నాకు ఇచ్చాడు. ఈ 2 సంవత్సరాలు కలకలలాడుతా ఉన్నాయి. మా నాయకుడు మంచి పాదం వల్ల, మా నాయకుడు మంచి మనసు వల్ల దాంట్లో చిన్న పాత్ర నాకు ఆ శాఖ మంత్రిగా వచ్చి నీళ్ళన్నీ వస్తున్నాయి. ఆ విధంగా నీటి పారుదల శాఖ మంత్రిని నీలాంటి అడ్డమైన విధాలు, సారీ తప్పేమని అనుకుంటున్నా మాట్లాడు, కానీ ఇట్లా నువ్వు ఊరికొస్తే గోచి గీచని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదేదో మాట్లాడావు కాబట్టి అనాల్సి వస్తుంది. నీలాంటి వాళ్ళు ఊరికినే మాట్లాడితే అట్లాంటప్పుడు నా నోరు పారేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కావాలంటే నోటి పారుదల శాఖ మంత్రి అనుకుంటా వాళ్ళకు ఇబ్బంది అయినా కాబట్టి పోలవరం గురించి కాని, రైతుల గురించి కాని, దేనికైనా కాని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సరే మాకేమో తీసి పెడతారు, 2024లో తేలిపోద్ది కదా. ఇప్పుడైతే మేము ఊడబెట్టి కూర్చోన్నారు 23తో మీ గోచి ఊడబెట్టున్నారు. నిన్నైతే మంగళగిరిలో అది కూడా పెట్టేశారు, ఇంకా గోచితో నిలబడి అది కూడా ఊడబెరుక్కుని మళ్లీ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడితే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడే స్థాయి కూడా లేదు నీకు. మీ నాయని మీ తాత ముఖ్యమంత్రి అంటావు, మీ నాయన ముఖ్యమంత్రి అంటావు, అన్ని పౌరులు తీసుకుని కూడా ఓడిపోయినాడు ఎమ్మెల్యేగా. జగన్మోహన్ రెడ్డి గారు తాను కంటూ తాను ఒక స్థాయి నిర్మించుకుని ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అతను, 151 సీట్లు ఆయన విమర్శిస్తావా. మళ్లీ చెప్తున్నాం, నోరుంది కదా అని ఎట్లంటే అట్ట మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. పోలవరం గురించి ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవరు ద్రోహం చేశారనే దానికి మేమేం చెప్పదలుచుకో, 2017లో మీ నాయన మీ బాబు గారు
ఆ క్యాబినెట్ లో ఏం పెట్టాడో నా క్యాబినెట్ నోట్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల ప్రెస్ ముందు చదవండి తెలిసిపోతుంది. దానిలో సారాంశం ఏంటి, ఆ సారాంశం వల్లే ఈ రోజు వస్తున్న నష్టం కాదని తెలిసిపోతుంది. దానికి కొంచెం కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పర్సంటేజ్ గురించి అంటావా, మీరే అంటున్నారు 50,000 కోట్లు అని అంటున్నాం మనం, మీరు కూడా అంటున్నారు. కట్టింది ఎంతంటే 18,000 కోట్లు. 50,000 కోట్లలో 18,000 కోట్లు ఎంతో లెక్క నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలిసి ఇంకా ఊరికినే చెప్తా ఉంటే అట్ట తెలుసుకున్నాం కాబట్టి అది తీసేసి వచ్చావు నువ్వు. నేను చెప్పింది కరెక్ట్ కాబట్టి నీట్ గా పెంచుకొని వచ్చా. కాబట్టి ఊరికినే మాట్లాడద్దు. రాష్ట్ర ప్రజలు ఈ రైతాంగం అంతా కూడా అన్ని ఇబ్బందులు అన్ని కూడా ఆదుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల రైతాంగాన్ని అండగా ఉంటాడని చెప్పి తెలియజేస్తాం. ఒకసారి మీరు మా ఫస్ట్ రోజు తీసుకొచ్చి ఎప్పుడు కూడా మేము ఏడాదిలో పూర్తి చేస్తామని నేను చెప్పలేదు. ఎవ్రీ టైం మేము కరెక్ట్ గా చెప్పాం, డిసెంబర్ 21కి మేము కంప్లీట్ చేస్తామని చెప్పామే తప్ప ఏ రోజు కూడా ఏడాదిలో పూర్తి చేస్తామని ఎవరు చెప్పలా. మీరు కాబట్టి మీరు ఫస్ట్ నోట్ నుంచి మా ఇంటర్వ్యూస్ గానీ మా ప్రెస్ గానీ మీరు స్పష్టంగా చూడవచ్చు. పోలవరం తర్వాత మేము వచ్చిన తర్వాత అందరికీ కూడా తెలుసు దాదాపు నవంబర్ లో పనులు స్టార్ట్ చేశాం. ఎందుకంటే మేము బాగానే ఫ్లడ్ వచ్చింది. నవంబర్ లో ఫ్లడ్ వచ్చిన తర్వాత మళ్లీ మార్చ్ తర్వాత మీ అందరూ కూడా చూశారు, కోవిడ్ వచ్చిన తర్వాత మీ ఎంతమంది మీరు లాక్డౌన్ లో ఉన్నారు ఎంతమంది వెళ్ళిపోయారు అంతా కూడా తిరిగింది కూడా చూశారు. అందరు కూడా జూన్ నుంచి మళ్లీ కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. అయినా మేము చెప్పినట్టుగా డిసెంబర్ 21కి మేము కట్టుబడి ఉన్నాం. వి స్టాండ్ బై. చెప్తాను తప్ప ఖచ్చితంగా వాళ్ళైతే చెప్పాను, దానికి సంబంధించి చేస్తాను. ఇష్టమన్నారు తీసుకుంటాం. అంతే కదన్నా, స్థానిక సంస్థల ఎన్నికల పైన స్పష్టంగా చెప్పాను కదన్నా. దానికి ఇందాక మార్నింగ్ చెప్పాను, స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఎస్ స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ ఇట్స్ లుక్. ఎందుకంటే అన్ని రకాల్లో కూడా చూడాలి కాబట్టి వీ హ్యావ్ కోవిడ్ ఉంది, ఒక పక్క స్కూల్స్ ఓపెన్ అవుతా ఉన్నాయి, అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ ఇట్. ఎలక్షన్ కమిషన్ అనేది అందరికి కూడా తెలుసు ఏంటి, స్టేట్ గవర్నమెంట్ తో కలిసి వాళ్ళతో వెళ్ళాలండి. ఆయన ఇష్టానుసారంగా ఎవరో ఒక ఆయన చెప్పాడని చెప్పి ఆయన ప్రకారం మౌత్ పీస్ లా నడవాలంటే అది జరిగే పని కాదు కదా. ఎవరు కాబట్టి అలా తీసేశారు కాబట్టి ఇప్పుడు జారీ తీసుకుంటున్నాం. ఎవరు పవన్ చెప్పి ఎవరు చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్పాడా? ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు చెప్పాడా? చంద్రబాబు ఎవరు చెప్పారు అయితే? పవన్ నాయుడు పెట్టమంటే పెట్టాలని ఎక్కడా లేదు. స్టేట్ గవర్నమెంట్ తో ఇది చేసి పొమ్మన్నారు. మేము రాష్ట్రానికి సంబంధించి అంతా కూడా చూస్తాం, అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఏం చెప్తున్నారు, నవంబర్ డిసెంబర్ సెకండ్ వేవ్ అంటున్నారు. అవునా కాదా? సెకండ్ వేవ్ ఉంటుంది అని కూడా మేము కూడా తీసుకోవాలి కదా, ఆలోచన చేసుకుని తీసుకోవాలి కదా. తగ్గుతా ఉంది ఇప్పుడే, కంట్రోల్లోకి వస్తా ఉంది. కంట్రోల్లో వస్తా ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఏ ఆయన సరే ఎలక్షన్ కమిషన్ ఆయన కదా, ఒక చంద్రబాబు నాయుడు ఫోన్ కొడితే ఆయన ప్రకారం పనిచేస్తానని. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలా కాదు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా పరిణామాలు తీసుకుంటాయి. అన్ని కూడా తీసుకున్న తర్వాత దాని ప్రకారం యాక్ట్ చేస్తాం. నాట్ స్పీకర్ ఎనీథింగ్ రాంగ్ కదా. అయ్యా మళ్ళీ నాకు తెలిసి మెదవులు అని నేను పుదిలేం కాదనుకుంటా. ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మీ అందరికి కూడా తెలుసు సంవత్సరం కట్టినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు పెన్నా 2 నెలలుగా నీళ్లు పారుతుందో మీరు చెప్పండి. 7 నెలల్లో పుట్టి పెరిగిన వాళ్ళు దాదాపు 50 సంవత్సరాలు 25 సంవత్సరాలు జర్నలిస్ట్ అనుభవం ఉన్న పెద్దలు ఉన్నారు మీరంతా. దాదాపు పెన్నా 2 నెలల నుంచి పారుతున్న సంగతి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు చూసి? పెన్నాలో నుంచి 100 TMC నీరు సముద్రంలో పోయి మీరు ఎన్ని సంవత్సరాలు ఏంటది?
సో ఆ రెండు నెలలు అయితే పని జరగదు కదా, ఆ రెండు నెలలు మాకైతే గ్రేస్ పీరియడ్ ఉంటుంది కదా, అంతే కదా. ఇప్పుడు నీళ్ళలో దూకి పనిచేసేదానికి మేమేమన్నా సూపర్ మ్యాన్ రా కాదు కదన్నా. వాళ్ళు పని చేసుకునే వాళ్ళు లక్ష రోజుల 20 ఫ్లడ్ పోతుంటే పని అయితే చేయలేదు కదా ఇప్పుడు. సో బెస్ట్గా ఆ 2 మంత్స్ అనేది యాక్చువల్ గా మేము నవంబర్ ఎండింగ్ డిసెంబర్ 1st వీక్ ఓపెన్ చేయాలనుకున్నమాట వాస్తవమే. కానీ ఈ రెండే నెలలు మీకు తెలుసు, మీ అందరు కూడా నేనేం కాదు, మీరు అటుపక్క 4 అడుగులు ఎడేస్తే పన్నాలు వచ్చి నేను చూడొచ్చు. సో ఎన్ని కార్యక్రమాలకు 1-2 మంత్స్ ఆలస్యం ఉంటే అయినప్పటికీ కూడా ఫినిష్ చేస్తాం. సంగం వెన్న ఈరోజు ఏదో పాపం ఈనాడులో చూశాను నేను, నవంబర్ కల్లా ఫినిష్ చేస్తా ఉండి, నవంబర్ కల్లా ఫినిష్ చేస్తా ఉన్నారు, పెన్నాలో నీళ్ళు పోతున్న సంగతి మంచి చెప్తాను.